హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రేషన్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో షాక్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే గత 3 నెలల నుంచి ఉచిత రేషన్ అయితే కనుక ఇవ్వటం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అంటే 1 నుంచి 15 తారీఖు వరకు రేషన్ బళ్ళు ద్వారా, అంటే ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటి ద్వారా ఇంటింటికి ఇచ్చే రేషన్ మాత్రమే అయితే ఇస్తుంది. అయితే దీనికి అయితే డబ్బులు అయితే కట్టించుకుంటూ ఉంటుంది. అయితే జూలై నెల రేషన్ పై మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై నెల ఈ రేషన్లో అయితే కనుక ఈ యొక్క కందిపప్పు అలాగే పంచదార కోటా అయితే కత్తిరించబోతున్నారని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే చక్కెర కందిపప్పు కార్డుదారులు అత్యధిక మందికి అందే అవకాశాలు అయితే లేవని చెప్తున్నారు. జిల్లాలో చూసుకున్నట్లయితే 530,800 కార్డులు ఉండగా 1379 చౌక దుకాణాల నుంచి ఎండియూ వాహనాల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ అయితే జరుగుతుంది. అయితే జూలై నెలకు సంబంధించి కార్డుదారుల పంపిణీ కోసం కావలసిన సరుకు చూసుకున్నట్లయితే ఈ జిల్లా సంబంధించి 8,500 టన్నుల బియ్యం, 500 టన్నుల కందిపప్పు, 270 టన్నుల పంచదార కావాల్సింది. అయితే ప్రభుత్వం బుధవారం నాటికి 100 టన్నుల పంచదార, అలాగే 350 టన్నుల కందిపప్పు, 8,225 టన్నుల బియ్యం మాత్రమే విడుదల చేయడం జరిగింది. అంటే 270 టన్నుల పంచదార అవసరమైన చోట 100 టన్నుల పంచదార మాత్రమే అవ్వడం జరిగింది. అలాగే 500 టన్నుల కందిపప్పు కావలసిన చోట 350 టన్నులు మాత్రమే పంపిణీ చేయడం అయితే జరిగింది. వివిధ కారణాలతో ఇంకా ఈ డెఫిషిట్ ఉన్న ఐటమ్స్ అయితే కనుక ఇవ్వటం లేదు. ఈ క్రమంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు ముందు డీడీ తీసిన డీలర్లకు, ఎవరైతే ముందుగా డీడీ తీస్తారో వారికి అయితే కనుక ఈ యొక్క కోటాను అయితే అలర్ట్ చేయడం జరిగింది. ఇక మిగిలిన డీలర్లకు అయితే సరుకులు చేరలేదని చెప్తున్నారు. అయితే ఎవరైతే రేషన్ షాపులలో ఉంటారో వాళ్ళు ముందుగా డీడీలు అయితే తీస్తుంటారు సరుకుల కోసం. ఎవరైతే ముందుగా డీడీలు తీసారో ఆ రేషన్ షాపులకు మాత్రమే ఈ పంచదార కందిపప్పు బియ్యం అయితే పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన డీలర్లు ఎవరికి సరుకులు చేరలేదంటున్నారు. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించిన కారణంగా పూర్తి స్టాకు జిల్లాకు సరఫరా కాలేదని తెలుస్తోంది. కోటా కోతతో మెజారిటీ కార్డుదారులకు పంచదార, కందిపప్పు, బియ్యం జూలై నెలలో పూర్తిగా అందే అవకాశాలు అయితే కనిపించడం లేదు. జూలై నెల కోటా పంపిణీ ప్రకారం అయితే శుక్రవారం నుంచి అయితే ప్రారంభం కావాలనుంది మరి. సో ముందుగా తీసుకున్న వారికి మాత్రమే ఇవి వచ్చే అవకాశం అయితే ఉందన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ రేషన్ సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.